తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం స్థానిక కాజులూరు మండలంలో హై స్కూల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలియజేసిన జిల్లా ఎస్పీ నయీం హస్మి, కాజులూరు మండలంలో హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం ఇరువురు వైఎస్ఆర్సీపీ జనసేన అభ్యర్థులు వర్గీయుల మధ్య గొడవలు రాగా సంఘటన స్థలానికి డీఎస్పీ భీమారావు, సిఐ ఆకుల మురళీకృష్ణ వచ్చి అందరినీ తరిమికొట్టారు. చాలా మంది ఓటర్లు చాలా ప్రశాంతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాజులూరు పోలింగ్ బూత్ వద్ద జిల్లా ఎస్పీ నయీం హస్మి చేరుకుని ఎన్నికల బూత్లను పరిశీలించడం జరిగింది. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కాజులూరులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎటువంటి గొడవలు లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలియజేశారు. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలియజేశారు. జిల్లా ఎడిషన్ డీఎస్పీ భీమారావు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ నయీం హస్మి, ఐపీఎస్ వారు ఇక్కడికి రావడం జరిగిందని, అన్ని చోట్ల హైపర్ సెన్సిటివ్ స్టేషన్లను పరిశీలించడం జరిగింది. కాజులూరులోని ప్రజలందరూ చాలా ప్రశాంతంగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలియజేశారు. జెడ్పీటీసీ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ కాజూరులో నేను వచ్చాము. వారిని మంచి అందరు చోటుకి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నాయి. ఒక రెండు చిన్న చిన్న విషయం తప్ప అందరూ ప్రశాంతంగా జరుగుతున్నాయి. సాయంత్రం వరకు ఈరోజు పోలింగ్ ఉంది. పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ సెంటర్స్కి బ్యాలెట్ బాక్సెస్ పెట్టాము. ఇప్పుడు హైకోర్టు ఆదేశం ప్రకారం ఇది కౌంటింగ్ డేట్స్ మళ్ళీ వస్తుంది. దాని ముందు ఈ కాలంలో వీఆర్ పుట్టింగ్ స్ట్రాంగ్ ఏఆర్ గార్డ్స్ అందరి చోటుకి. సో ఫార్ నో ప్రాబ్లమ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కాజులూరు మండలం రావడం జరిగింది. ఇప్పుడే మా జిల్లా ఎస్పీ గారు అద్నాం నయం అస్తి ఐపీఎస్ వారు ఇప్పుడే విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్కి సందర్శించడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటు హక్కు వేసుకోమని విజ్ఞప్తి చేసాం. అందరూ కూడా నిర్భయంగా చక్కగా ఓటు హక్కు వేసుకుంటున్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించవలసిందిగా ప్రజలకు కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా ప్రశాంతంగా ఎన్నికల్లో పాల్గొన్నందుకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేదు. అందరూ ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.